ఇది చూసారా గాడిదికి పాలు పిండుతున్నారు మా వాళ్ళు గాడిదైతే ఒకటి వచ్చింది దానికి పాలు అయితే పెతుదా అని ఫిక్స్ అయిపోయారు ఏంటో ఫ్రెండ్ మధ్యలో అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ కూర్చోంటే దిమ్మ తిరిగి ఉండేదే ఓకే దాన్ని పక్కన పెడదాం ఇదిగోండి ఇదే మా వర్క్ అనమాట ఈరోజు మేమైతే ఎలివేషన్ గోడ కోసం కింద అయితే ఫ్లోరింగ్ అంతా తీసి కింద అయితే కాస్త బేస్మెంట్స్ లాగా కాస్త లోడ్ ఇదాన్ని మేమైతే అయితే వేస్తున్నాం కానీ దీనికన్నా ముందు అయితే ఇది ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడంతా శుద్ధంగా ఉంది కదా కానీ దాని ముందర చూసారా ఎంతైతుందో దాదాపు ఒకటిన్నర అడుగు రెండు అడుగులు ఉంది ఇక్కడ పై దాకా అయితే పైపుల దాకా అయితే గోడ అయితే కట్టాలన్నమాట ఇదిగో ఒక చెట్టు కూడా పాతది తీసేయాలి ఇదంతా కూడా క్లియర్ చేశారు అప్పుడు ఇది ఫ్లోరింగ్ లాగా అయితే ఇలా ఏర్పడింది దాని కింద నుంచి అయితే దైతే మనుషులు అయితే పగల చెప్పి ఇంక నేను బ్రేకర్ అయితే తీసుకొచ్చాను రెంట్కి ఇవన్నీ రెంట్లు తెచ్చే వాళ్ళు చాలా లేట్ అయింది అప్పటికీ లోడుతూనే ఉన్నారు పాపం వీళ్ళు కూడా గొంది కదా తిరగడానికి వేయడానికి అంత అనుకూలంగా ఉండదు పోతే ఇగో ఇవి కనిపిస్తున్నాయా ఇంత ముందు భీములు అనమాట దీంట్లోకి ఈ పారీ కొడుకు అనమాట నేను తర్వాత చూపిస్తాను ఇంకోండి భీమ అయితే నేనైతే కడుతున్నాను ఇది తొమ్మిదికి తొమ్మిది వందల భీమ అనమాట నైన్ ఇంచెస్ బియ్యం దీంట్లో ఒకటి ఎక్స్ట్రా రాడ్ ఉంటుంది ఆ ఎక్స్ట్రా రాడ్ అనేది కింద ఉంటుంది అనమాట మూడు రాడ్లు ఉంటాయి అనమాట ఎందుకంటే పి పింత బియ్యం ఆ లైన్లో వేసేటప్పుడు ఎప్పుడు కూడా రాడ్స్ అనేది కింద సైడ్ ఎక్కువ ఉంటాయి స్లాబ్లో పై సైడ్ ఉంటాయి అనమాట లోడు ఆపడానికి దాని గురించి ఒకసారి డీటెయిల్గా వీడియో చేస్తాను ఎప్పుడైనా ఇదిగోండి ఫైనల్గా అయితే కింద లోడ్ వేసే మొత్తం క్లియర్ చేసాం ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే మాకు అర్థంగా ఉంది ఆల్రెడీ దీన్ని బిల్డింగ్ని మూడు సార్లుగా అయితే ఫ్లోరింగ్ అయితే లేపున్నారు ఇదో ఇది పాతది దాని తర్వాత ఇదో ఏడొకటి ఒకటి ఉంది చూసారా ఒకటి దాని తర్వాత ఇప్పుడు ఇది ఈ మూడింటిని అయితే మేమైతే పగల కొట్టి దానికన్నా అయితే బియ్యం అయితే వేస్తున్నాం ఆల్రెడీ మూడు సార్లు అయితే దీన్ని లేపడానికి ట్రై చేశారు ఇల్లు డౌన్ అయ్యిందని ఇంకపోతే ఇగో ఇవైతే ఇంటి పిల్లర్స్ అనమాట ఈ పిల్లర్స్ మనకి పింతి బియ్యం ఉంటుంది కదా ఆ బీమ్లో ఇంచి అయితే దీంట్లోకి గోడకి కనెక్ట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకి నచ్చక ఏమో పగల కొట్టుకొని ఆల్రెడీ వెనక జరుపు కొట్టుకున్నారు ఇంకా మాకు వాడడం అని తీసేసాం ఇగో నేను బోన్లు అయితే కట్టేసుకున్నాను అన్నిటికీ లింటర్లు సరిపోయే అంత కూడా కట్టేశాను ఇది పక్క రోజు అనమాట ఇది ఇది ఎందుకంటే నీట్గా అయితే హోల్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ బియ్యంని దీని మీద కాంక్రీట్ కింద వేసి దాని మీద కూర్చోబెట్టినప్పుడు పూర్తి లోడు నేల మీద కాకుండా సగం ఈ రాడ్స్ మీద కూడా ఆగేటట్టు అయితే దీన్ని అయితే వేస్తున్నాం ఇదిగోండి వేసుకుంటూ వస్తున్నారు మా బావ అయితే వేసుకుని వస్తున్నాడు ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అయితే వేసేసాను అన్నమాట ఇదిగోండి బియ్యం అయితే పెట్టేశాను అనమాట భీమ్ ఎలా సెట్ చేశాను ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను బీము సెట్ చేశాను కదా వీటికి డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ వేసాను ఆ హోల్స్ అనేవి ఇదిగోండి ఈ రాడ్ అయితే ఆ హోల్స్ వేసిన పైన ఉంటాయి కింద కింద రాడ్లు కానీ పై రాడ్లు కానీ దాని మీదే ఉంటాయి అనమాట అలాగైతే దీన్నైతే చేసాము దానివల్ల ఏంటంటే కాస్త కింద అయితే బరువు పడకుండా నేల మీదే దీని మీద కూడా కాస్త అయితే బేస్ అయితే ఉంటుంది కాకపోతే మా దగ్గర సెంటరింగ్ షీట్స్ అయితే లేవు ఈ పోయాలంటే అందుకని వెయిట్లెస్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఇవి అయితే ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటాయి హైట్ ఎయిట్ చూసినా మేనేజ్ చేయొచ్చు ఇంకపోతే ఇదిగో కాంక్రీట్ అయితే కలుపుతా ఉన్నారు మామూలు ఈ కాంక్రీట్ ఏంటంటే మామూలుగా చిన్నటా కర్రతో పది ఇసుక పన్నెండు కంకర్లు లేకుండా అయితే వేస్తారనమాట ఇదిగో లోపలకి అయితే వేసి మా దగ్గర వైబ్రేషన్ లేదు అందుకని కర్రతోనే కూరాలన్నమాట పోసుకుంటూ అయితే వస్తూ ఉన్నాడు ఇంక మిగతాయి ఇవన్నీ నేను సెట్ చేసుకోవాలి ఒక పక్క సెట్ చేసుకుంటే వీడియో అయితే చేసుకుంటుంటాను నేను మా బావ అదంతా పోసుకొని చెలకి ఇవన్నీ నేను సెట్ చేసి వెయ్యాలి మా బావకి ఇదిగోండి కోరుతున్నాడు మీకు వీడియోలో పైన గురినట్టు అనిపిస్తుంది కానీ అది లోపలికి గుర్తుంది ఫాస్ట్ ఫోర్ అలా అనిపిస్తుంది ఓకే ఇది మేము ఫైనల్గా అయితే పోసేసాం అనమాట ఇదంతా ఇప్పుడు మా తర్వాత పని ఏంటంటే దీని మీద మార్కింగ్ చేసి వరుసలు అయితే వేయాలన్నమాట అంటే పైన నైన్ ఇంచెస్ ఉందనుకున్నాం బయట బయట పెంపకం ఉంది పై స్లాపు కనిపిస్తుంది అది ఒక పైన అది నైన్ ఇంచెస్ లేదు టోటల్గా ఎయిట్ ఉంది అంటే మేము సెవెన్ పెట్టాలి దీన్ని గోడని అప్పుడు మాత్రమే ఫినిషింగ్ చేసే వాళ్ళకి ఎయిట్ అయితే వస్తుంది ఎయిట్ ఇంచెస్ నేనైతే ఒక రెండు ఒక వరుస వేసాను అటు ఇటు నేను కొలత చూసుకొని దాని లైన్ చూసుకొని అయితే మా బాబు కూడా దాన్ని ఏదో ప్రిపేర్ ఒక రాడ్ అయితే తెచ్చాడు దాన్ని కట్టేద్దామని రాయి జరిగిపోకుండా ఇప్పుడు దాన్ని బట్టి మేము బేస్ చేసుకుని ఆ దారాన్ని బట్టి కట్టేస్తాం అనమాట దీన్ని అసలు ఎట్లాగా పక్కా ప్లానింగ్తో అయితే మేమైతే దీన్ని కడుతున్నాం మీకు అర్థమవుతున్న తర్వాత చూపిస్తాను ఇది ఒక వరుస అయితే పూర్తి అయిపోయింది ఇంకా రెండో వరుస ఇగో గీతలు గోడకు చూస్తారు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ గ్రిప్ కోసం అనమాట అంటే ఆల్రెడీ దీనికి ఫ్రేమర్ అని పెయింటింగ్ వేస్తుంది కాబట్టి ఇగో నిట్ సైడ్ కూడా మొత్తం అయితే గీతలు పెట్టేశాను ఇగో డ్రిల్లింగ్ మిషన్తో అయితే హోల్స్ వేసాను మీకు గమనించినట్టయితే వరుస రాయి రాయికి పక్క పక్కన గ్యాప్ ఇచ్చి అయితే వేసేసాను మొత్తం ఈ నాలుగు వరుసలకు ఒకటైతే వేసాను అనమాట లైను ఈ హోల్స్ అనేవి వేయడం అనేది కంప్లీట్ అయిపోయాయి అనమాట కాకపోతే ఈ కింద ఉన్న రాయిని కూడా తీయాలి ఆ తర్వాత కొంతసేపటికి రాయి కూడా తీసేసాం మొత్తానికి కాకపోతే ఈ గోడకి గో మధ్యలో గ్యాప్ చూసావా దాన్ని అయితే కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తామని చెప్పాం అంటే ఓనర్ ఎంత స్ట్రాంగ్ చేయాలతో అంత స్ట్రాంగ్ అయితే చేయమని అని చెప్పారు అందుకే దీన్ని గ్రానైట్స్ అన్నీ వస్తాయి అంటే లోడ్ అందుకనే చేసాం వీడియో తింటే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి